ఒక భూతమునకు వ్యతిరిక్తముగా వేరొక భూతమును ఈశ్వరుడు సృష్టించాడు. అగ్ని ఈశ్వరుడి చేత సృష్టింపబడింది. అటువంటి అగ్ని తప్తం చేసి దాహం కలిగేటట్టు చేస్తుంది. ఈశ్వరుడి చేతనే నీరు సృష్టింపబడింది. ఈశ్వరుడి చేతనే సృష్టింపబడినటువంటి నీరు తాగుతుంటే ఈ లోపల కలిగినటువంటి తాపము చల్లారిపోయి ప్రాణములు నిలబడతాయి. నీటి వల్ల ప్రాణములు నిలబెట్టగలిగిన స్థితి నీటికి మాత్రమే ఉన్నది. ఒక ఆయన మూర్చ వచ్చి పడిపోయాడు అనుకోండి, నీరసం వచ్చి ఆయనకి గబగబా తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి మొహం మీద కొట్టరు, నీళ్లు కొడతారు. ఆయనకి స్పృహ రాగానే తీసుకొచ్చి కాస్త కూర అన్నమో పప్పు అన్నమో పెట్టరు, కాసిన నీళ్లు పట్టిస్తారు. సంజీవనం సమస్తస్య జగత శల్యాత్మిక, నీటి రూపంలో ఉండి ఈశ్వరుడు బ్రతికిస్తున్నాడు. ఆ నీటి వంక చూడగానే మీకు ఆ కృతజ్ఞతాభావము కలిగి బ్రహ్మాండమునందు ఈశ్వరుడి చేత సృజింపబడినటువంటి జలములు ఈశ్వరుడి చేత సృష్టింపబడినటువంటి పిండాండమునందు ప్రవేశించి ఈ తాపమును చల్లార్చి దీనిని నిలబెట్టి శరీరం అద్యంకులకి ఇది ధర్మసాధనం అంటాడు కాళిదాసు. ఈ శరీరము ధర్మబుద్ధితో ఈశ్వర కైంకర్యము చేసుకోవడానికి వీలుగా ఈశ్వరుడు నిలబెడుతున్నాడు అన్న భావనతో మీరు నీరు తాగారనుకోండి, అప్పుడు మీరు పానీయంబులు త్రాగుచు నీళ్లు తాగుతూ మీరు ఈశ్వరార్చన చెయ్యలేదు? ఇక్కడ మీరు రమిస్తున్నారా లేదా? అలా ప్రతి విషయంలో పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాస లీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, శంకరాచార్యులు వారు అంటారు సౌందర్య లహరిలో, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రదక్షిణ్యాక్రమణమశనా జాహుతి విధి అంటారు. లోపల బ్రహ్మముతో నిరంతరము అనుసంధానమును పొంది రమించిపోతున్నటువంటి యోగి పురుషుడు చెయ్యెత్తిలా అంటే అది ముద్ర అయిపోతుంది. ఆయన తింటే అగ్నికార్యం అయిపోతుంది, పడుకుంటే సమాధి అయిపోతుంది. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదకిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. లోపల ఈశ్వరుణ్ణి పెట్టుకుని వివేకానందుడు అంటాడు, పూజామందిరంలో చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటావు? పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు, ఇక్కడ ఈశ్వరుణ్ణి పెట్టుకుని అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ ఈశ్వరుడు ఎందు పడిపో, అది నీకు మోక్షస్థితి. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి లక్షణము రావాలి. అప్పుడు ఏది చేస్తున్నా, పానీయంబులు తాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాస లీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచంసురారిసుతుడే. ఎంత గొప్ప మాట వేశారు చూడండి పోతన గారు. మనం ఓ మాట అంటాం, పూజలో కూర్చుని ఈశ్వరుణ్ణి మర్చిపోతాం. ఈయన లోకమునందుండి లోకాన్ని మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయాడు అలాగా? ఆయన జన్మచేత బ్రాహ్మణుడు కాదు, తపస్సు చేసిన మహర్షి కాడు, లేకపోతే స్వయంభవమనువుల చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసిక సృష్టి కాడు. ఎవరాయన? సురారిసుతుడే. ఒక రాక్షసుడి కొడుకు ఈ స్థితిని పొందాడు. సురారిసుతుడే తద్విశ్వమున్భూవరా, ఈ విశ్వమును మరిచిపోయాడు. మరి ఏ దేని ఎందు రమిస్తున్నాడు? ఈ విశ్వమును నిర్మించిన విశ్వేశ్వరుడు ఎందు రమిస్తున్నాడు. అంటే మాయని విడిచిపెట్టాడు, మాయని దాటి పరబ్రహ్మమునందు రమిస్తున్నటువంటి మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. అంటే తానే పరబ్రహ్మమై నిలబడ్డాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఈనాడు తానే బ్రహ్మమై ఉన్నాడు. ఇటువంటి స్థితిని ప్రహ్లాదుడు పొంది ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయనని ఇలా ఉండి ధ్యానం చేసుకుంటూ ఎప్పుడూ భగవంతుణ్ణి అనుభవిస్తూ ఆనందంతో ఉంటే హిరణ్యకశిపుడికి చూసి ఆశ్చర్యంగా ఉండేది. రామకృష్ణ పరమహంస తెల్లవారి నిద్ర లేవగానే మంచం నుంచి కాలు కింద పెడుతూనే తల నేలకేసి కొట్టుకుని ఏడుస్తూ ఉండేవారు. ఎందుకలా ఏడుస్తున్నావయ్యా అని అడిగాడు మేనల్లుడు. నా జీవితంలో ఇంకొక రోజు వెళ్ళిపోయింది. ప్రత్యాయాంతికతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక, ఈశ్వరుడు తినేశాడు కాలాన్ని. కానీ నాకు అమ్మవారి దర్శనం అవ్వలేదు, ఒక జీవితంలో ఆయుప్రమాణం అయిపోతోంది అని ఆయన ఏడ్చారు. బయటవాడికి ఎలా కనపడతారు? లోకం అంది రామకృష్ణ పరమహంసకి పిచ్చెక్కింది అంది. ఎందుకని? ఆయన యొక్క మనస్థితిని అర్థం చేసుకోలేని వాడికి అవతలవాడు పిచ్చివాళ్ళా కనపడ్డారు. అందుకని ప్రహ్లాదుండి చూస్తే హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు, ఏమిటో హాయిగా కనపడ్డ వాళ్ళందరినీ హింస చేయడం, బాధ పెట్టడం, వాడి దగ్గర ఎత్తుకురావడం, వీడి దగ్గర ఎత్తుకురావడం, ఇలాంటి పనులు చేయకుండా ఏమిటో జడుళ్ళా అలా కూర్చుంటాడు, ఏమిటో తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు, కళ్ళు మూసుకుని ఉంటాడు, ఏమిటో ధ్యానం చేస్తూ ఉంటాడు, ఓ చదువుకోడు, ఓ పుస్తకం పట్టుకోడు, వీడు రేపు పొద్దున్న సింహాసనానికి ఉత్తరాధికారి ఎలా అవుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా పరిపాలన చేస్తాడు, రాక్షసుల్ని ఎలా సుఖపెడతాడు, రాక్షసుల్ని సుఖపెట్టడం అంటే ఏం చేయాలి, దేవతల్ని బ్రాహ్మణుల్ని యజ్ఞాలని గోవుల్ని ధర్మాన్ని అగ్నిహోత్రాన్ని
లోకాన్ని బాధ పెట్టాలి, ఈ బాధ పెట్టడం చేత కాని వాడు ఎలా రక్షిస్తాడు రాక్షసుల్ని అని బెంగ పెట్టుకుని శుక్రాచార్యుల వారి కొడుకులైనటువంటి చండ అమర్కులనే వాళ్ళని పిలిచాడు. పిలిచి, అయా మీ భృగువంశం మా రాక్షస జాతికి ఎప్పటి నుంచో ఉద్ధరిస్తోంది, మా బిడ్డడైనటువంటి ప్రహ్లాదుడు జడుడిగా తిరుగుతున్నాడు, ఎలా కనబడ్డాడో చూడండి హిరణ్యకశిపుడికి, ఇంతటి భగవద్భక్తుడు జడుడిలా కనపడ్డాడు. అనవసరంగా సంగం పెట్టుకుని చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు, వాక్ అన్నది కేవలము ఈశ్వరుడు మనుష్యుడికి మాత్రమే ఇచ్చిన వరము, దాన్ని దుర్వినియోగం చెయ్యకు, మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడు, అన్యమైన మాటలు మాత్రం తగ్గించు అంటారు. అలా తాను ఎక్కువ మాట్లాడకుండా ఈశ్వరుడు ఎందు రమించేటటువంటి ప్రహ్లాదుడు అతిగా మాట్లాడేటటువంటి హిరణ్యకశిపుడికి జడుడిలా కనబడ్డాడు. అందుకని గురువుల్ని పిలిచి అన్నాడు, వీడికో నీతి శాస్త్రమో ధర్మశాస్త్రమో కామశాస్త్రమో బోధ చేయండి, బోధ చేస్తే వీడు ఎందు కొంచెం కదలిక వచ్చి నాలుగు విషయాలు తెలుసుకుని వీడు 10 మందిని పీడించడం నేర్చుకుంటే నా తర్వాత సింహాసనం మీద కూర్చోవడానికి కావలసిన యోగ్యత కలుగుతుంది, అందుకని వీడికి కావలసినటువంటి నీతి బోధ చెయ్యండి, మీరు మా హృదయం ఎరిగిన వారు, మా వంశమును రక్షించిన వారు, ఎన్నోసార్లు మాకు విజయములను కట్టబెట్టిన వారు, అందుకని మమ్మల్ని అనుగ్రహించమని ఆ ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్లి చండ అమర్కులకు అప్పజెప్పారు. పోతనగారు అంటారు, రాజాంతపుర ప్రాంగణమునందే ఒక గొప్ప విద్యాభవనం ఒకటి ఉండేదిట ఆ రోజుల్లో, అందులో వీళ్ళని నేర్పుతుండేవారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, అన్నిటికన్నా రక్షణలు ఎక్కడ ఎక్కువ ఉండేవంటే అక్కడే ఎక్కువ ఉండేవి. ఎంత ఎత్తుగోడలు ఉండేవంటే, ఇవాల్టి రోజున బహుశా చాలా స్ట్రిక్ట్ హాస్టల్ అనొచ్చేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటి భయమో తెలుసా అండి, గభాలను వీళ్ళు బయటికెడితే ఏ పిక్నిక్కో వెడితే ఏ నారదుడో వచ్చి మనసు పాడు చేసేస్తే, వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని అందుకని వాడికి చాలా భయం. తర్వాతి తరంలోంచి రావాలి రాక్షస బుద్ధి, అందుకని పిల్లల మనస్సులు పాడు చేయాలి. పిల్లల మనస్సులు పాడు చేసి పిల్లల్లో హింసాతత్వాన్ని ప్రోది చేసేటటువంటి వాళ్ళ తత్వం హిరణ్యకశిపుడి యొక్క తత్వమే. అందుకని ఎటువంటి అటువంటి పాఠశాల ప్రాంగణాన్ని నిర్మాణం చేసి చండ అమర్కుల్ని దానికి అధికారులుగా నియోగించాడు. అక్కడికి తీసుకెళ్లి ప్రహ్లాదుణ్ణి కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఒక చిత్రమైన పని చేస్తుండేవాడు ప్రహ్లాదుడు. గురువులు ఏం చెప్తున్నారో అవి ఏకసంతాగ్రాహి, వాళ్ళు ఇలా చెప్పగానే ఆయన మేధస్సులో పట్టుకునేవాడు. కానీ తాను మాత్రం మళ్ళీ బదులు చెప్పేవాడు కాదు, ఏమీ మాట్లాడేవాడు కాదు. అయ్యా ఎందుకండి ఈ విద్యలు మమ్మల్ని ఏమైనా ఉద్ధరిస్తాయా, ఎందుకండి ఈ కామశాస్త్రం ఎందుకు, ఈ రాజనీతి శాస్త్రం ఎందుకు, ఈ అర్థశాస్త్రం ఎందుకు, ఇవన్నీ అక్కర్లేదండి అనేవాడు కాదు. అన్నీ వినేవాడు. ఎలా వినేవాడంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిది వినుక అని, తానన్ని నిరూపించిన విద్యలనుచు నిరసింపడు, అంతరాత్మయందు కాని మదిని కాని అని. ఎంత చిత్రమైన మాట అంటారంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిం చదువు కాని. వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే అర్థశాస్త్రం నేర్చుకుంటాడు, వాళ్ళు దుర్మార్గమైన నీతులు చెప్తే నీతులు నేర్చుకుంటాడు, తప్ప అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకుంటాడు. మళ్ళీ ఒకసారి ఆ పద్యం అప్పచెప్పు, ఇతరులు పీక ఎలా కోసేయాలో చెప్పంటే ఆ పీక ఎలా కోసేయాలో పద్యం చెప్తాడు అంతే. కానీ అది మనస్సులోకి వెళ్ళిందా, వెళ్ళలేదు. అంటే ఎంత దుష్ట సాంగత్యమునందు కూడా తన యొక్క స్థితిని, తన స్వరూప స్థితిని తాను నిలబెట్టుకున్నటువంటి మహాపురుషుడు ప్రహ్లాదుడు. ఇటువంటి స్థితిలో ఒకనాడు హిరణ్యకశిపుడికి కోరిక పుట్టింది. గురువులు వెళ్ళి, మీ అబ్బాయి చాలా పాఠాలు నేర్చుకున్నాడండి, అంత పెద్ద అయిన పిల్లలకి 4 పాఠాలు వచ్చాయని చెప్పుకోవడం గురువులకి కూడా సంతోషం కదా, మీరు చెప్పిన విధిని నిర్వహించాం, అందుచేత మీ పిల్లాడిని ఏమైనా పిలిచి మాట్లాడితే మాట్లాడండి అన్నారు. ఒకసారి పిల్లాడిని పిలిచాడు. పిలిచిన వాడు పోనీ అంతఃపురానికి పిలిస్తే గొడవలేకపోను, సభామంటపానికి పిలిచాడు. ఎందుకని ఓ కోరిక, తన కొడుకు తనంత వాడై తన తొడ మీద కూర్చుని అవన్నీ చెప్తుంటే సభలో ఉన్నవాళ్ళు చూసి, ఓహ్ మన రాజే అనుకున్నాం, మన రాజు తర్వాత ప్రహ్లాదుడు కూడా అంతటి వాడు రా అని పొంగిపోవాలని, అందుకు నా కొడుకుని తీసుకొచ్చి ఆయన వస్తూనే సాష్టాంగం చేశాడు తండ్రికి. ఆయుష్మాన్ భవ అన్నాడు, ఆశీర్వచనం చేశాడు, 2 చేతులు చాపి పిల్లవాడిని ఎత్తుకున్నాడు, తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని ఒక చిత్రమైన మాట అన్నాడు. ఎంత మాట అన్నాడో చూడండి, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు ఇవి జనకులకు కర్ణయుగలి సద్భూషణములు. కానీ గొప్ప మాట చెప్పాడండి వాడు. వాడు అన్నాడు, అనుదిన సంతోషణములు, అందులో ఏమైనా పెద్ద ప్రబోధం ఉందా, లేకపోతే ఏమైనా పెద్ద బ్రహ్మజ్ఞానం చెప్తున్నాడా అని తండ్రి చూడడు. తండ్రి
తాత 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 అండం వచ్చింది అనుకోండి కొడుక్కి, తండ్రి సంతోషపడిపోతాడు, మా అబ్బాయికి తాత 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 అంటున్నాడండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడికి నా అన్న అండం వచ్చింది అనుకోండి, అంత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి కూర్చోబెట్టుకుని ఏది అను అంటే నా అన్న అన్నాడు అనుకోండి, పొంగిపోతాడు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి, అనుబంధాలు ఎంత చిత్రంగా ఉంటాయంటే, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంతోషణములు. ఎంత అలిసిపోయిచ్చిన వాడికి కూడా కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని వాడు రెండు కొత్త మాటలు పలికితే పొంగిపోయి వాడిని ముద్దులిట్టేసుకుని మా అబ్బాయికి ఎన్నొచ్చేసాయో అంటుంటాడు. అందుకని జనకునకున్ కర్ణయుగలి సద్భూషణములు, కొడుకుల మాటలు తండ్రులకి చెవులకు పెట్టుకున్న ఆభరణాల్లా ఉంటాయి రా అబ్బాయి. అందుకని ఏది వాడికి ఋషులు చెప్పిన మాటలు వేదము ఇలాంటివి బాగా ఉండవు, రాక్షస బుద్ధితో కూడుకున్న మాటలు వాడికి చాలా తృప్తిగా ఉంటాయి. తన కొడుకు అవి నేర్చుకున్నాడని ఆయన అనుకున్నాడు. అనుకుని ఏది నాలుగు మాటలు చెప్పు, నువ్వేం నేర్చుకున్నావో, నువ్వు ఏది నేర్చుకున్నావో ఏ పద్యమైనా పర్వాలేదు, నీవు నేర్చుకున్న దాంట్లో నీకు ఇష్టం వచ్చింది, నీకు బాగా నచ్చినది ఏది ఉందో అదొక్క పద్యం చెప్పరా అన్నాడు. అంటే ఆయన అన్నాడు తొడ మీద కూర్చుని, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమనుమతి భ్రమణంబున ఖిన్నులై ప్రవర్తింపట. నానా ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నటువంటి స్థితి అదే, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక. ప్రతి శరీరధారి కూడా జీవుడు శరీరాన్ని పొంది ఇల్లు అనబడేటటువంటి ఒక చీకటి నూతిలోకి దిగిపోయి ఇంకక్కడి నుంచి నేను మీరు నేను మీరు అన్న భావన పుట్టి అందులోంచి అహంకారము మమకారము, నా వాళ్ళకి మేలు జరగాలి బయటవాడు ఏమైపోయినా పర్వాలేదు, పూజ మొదలెడుతూనే అవశ్యాన్ని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని అని పూజ. అందుకని ఏమైంది, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంత్రెళ్ళక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రని. నేను నా వాళ్ళు అన్న భావన విడిచిపెట్టి జగత్తంతటా ఉన్నది పరబ్రహ్మమే అని గుర్తెరిగితే అటువంటి వాడు ఘోరారణ్యములోకి వెళ్ళి కూర్చున్నా సరే ఉద్ధరింపబడుతున్నాడు నాన్నా. ఇది తెలుసుకోకుండా నేను నాది అన్న భావన పెంచుకున్నవాడు ఎంత ఊరిగడి బొడ్డున కూర్చున్నా అటువంటి వాడి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు నాన్న. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం నీకు, ఇది ఏం తెలుసుకుంటున్నావు ఇంత తపస్సు చేసి, అందుకని నువ్వు మార్చుకోవలసినటువంటి పద్ధతి ఉండదు అని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు. మాట్లాడితే తెల్లబోయాడు హిరణ్యకశిపుడు, ఏమిట్రా ఈ పద్యం ఏమిటిరా, నేను అడిగింది ఏమిటి నువ్వు చెప్పింది ఏమిటి అని. ఓన్లే పిల్లాడు కదా, ఇంకా ఫస్ట్ టైం కదా తెచ్చుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను, పాపం ఎవరైనా చెప్పారేమో అనుకుని అన్నాడు. నాన్నా నాకున్ చూడక చోజ్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈదానవశ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ కీర్తింప నీకేటికిన్ అని అడిగాడు. ఎంత చిత్రమైన మాట ఈయన, ఒక ఎక్స్ట్రీమ్, ఒక చివర ప్రహ్లాదుడు, ఒక చివర హిరణ్యకశిపుడు, అన్నీ నావెంటాడు హిరణ్యకశిపుడు, అన్నీ ఈశ్వరుడు అంటాడు ప్రహ్లాదుడు. ఎంత గొప్ప సంఘర్షణ తీసుకొచ్చి చూపిస్తున్నారో చూడండి. ఆ ఎల్ల శరీరధారులకు ఇల్లని చీకటి నూతి లోపలన్నని ప్రహ్లాదుడు అంటున్నాడు. ఈయనంటున్నాడు, అయ్యయ్యో అదేమిట్రా అలా అంటావు, నాకున్ చూడక చోజ్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధితా నీకున్ లోపలతోచనో, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా, నువ్వు రాక్షసుడికి జన్మించినటువంటి వాడివి, ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా, లేకపోతే ఎవరైనా పిల్లలు పక్కకి తీసుకెళ్లి రహస్యంగా నీ చేత చదివిస్తున్నారా, వాడికి అనుమానం దేవతలు ఎవరైనా వచ్చి పిల్లాడి రూపంలో పాఠాలు చెప్పేస్తున్నారేమోనని. ఏకాంతంబున భర్గవుల్ పలికిరో, తన గురువు మీద తనకి నమ్మకం లేదండి, ఇంతకన్నా భ్రష్టత్వం ఉంది. ఏకాంతంబున భర్గవుల్ పలికిరో, గురువుల వంక చూసి కనుబమెత్తాడు. ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకెళ్లి ఏకాంతంలో ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా, 10 మందితో కలిపి కూర్చోపెట్టి రాక్షస నీతి నేర్పి ఒక్కడిని తీసుకెళ్లి ఇలాంటి మాటలు ఏమైనా నేర్పుతున్నారా. ఏకాంతంబున భర్గవుల్ పలికిరో, ఈ దానవశ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు, మన రాక్షస జాతికంతటికి అపరాధం చేసిన వాడు హిరణ్య ఆ శ్రీ మహావిష్ణువు, నీ బాబయ్య అయినటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు, అటువంటి వాణ్ణి స్తోత్రం చేశావా, వైకుంఠుండు కృతాపరాధుడతని కీర్తింప నీకేటికి, ఆ విష్ణువుని కీర్తన చేస్తావేమిట్రా, అలా చెయ్యకూడదు అన్నాడు. అని నాన్న ఇప్పుడు నీకు బాగా అర్థమైందా, నేను చెప్పిన విషయం తెలుసుకున్నావా, మనం ఏం చెయ్యాలో తెలుసా, కనపడినటువంటి ప్రాణులను హింస చెయ్యాలి, బ్రాహ్మణుల్ని బాధ పెట్టాలి, యజ్ఞయాగాది క్రతువులను నశింప చెయ్యాలి,
వేదం చదువుకోకుండా చెయ్యాలి, అగ్ని కార్యాలు జరగకుండా చూడాలి, ధర్మం పాడు చెయ్యాలి, పాడు చేసి మనమే రాజులమని ప్రకటించుకోవాలి. అంతే తప్ప ఇలాంటి మాటలన్నీ చెప్తావేమిట్రా, అలా ఉండకూడదు. ఏది నీకు అర్థమైందా, నేనేం చెప్పానో నీకేమర్థమైందో ఇప్పుడు చెప్పు అన్నాడు. అంటే ఆ నాన్నగారు అర్థమైంది అని ఇప్పుడు తన తండ్రి చెప్పింది చెప్తాడనుకున్నాడు. ఈయన అన్నాడు ఇవన్నీ విని, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపు పోవునే మదనములకు నిర్మల మందాకిని విచికెల తూగు రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తంబు ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు తెలుగుదేశంలో పుట్టి ఆంధ్రదేశంలో పోతనగారి యొక్క ఈ పద్యం రాని వాళ్ళు ఉండరు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు ఎక్కడైనా పారిజాత పుష్పాల్లో మందార పువ్వుల్లో ఉండేటటువంటి తేనె త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాల్తుందనన్న, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయించదనునే తరంగిణులకు నాన్న ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉన్నటువంటి మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎండిపోతూ దుర్గంధభూయిష్టమైనటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందనన్న, లలిత రసాల పల్లవ కదియై చొక్కు కోయిలదనునే కుటజములకు ఎక్కడైనా లేత మావిడి చిగురు తాను తిని కూ అంటూ కోయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవి మల్లెలు పూసేటటువంటి చెట్టు మీద వాలుతుందా, లలిత రసాల పల్లవ కదియై చొక్కు కోయిల చెరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక ఆ పూర్ణమైనటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచుని తాగడానికి ఇష్టపడుతుందా నాన్న, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము సర్వకాలములయందు తామర పువ్వుల వంటి పాదములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములను భజించడం చేత స్రవించేటటువంటి భక్తి తన్మయత్వమనేటటువంటి మందార మకరంద పానమును త్రాగి మత్తెక్కి జానమగ్నుడనై ఉండేటటువంటి నాకు నువ్వు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి, నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను నాన్న అని అడిగాడు. అందుకని అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇవే ఈ మాటలు ఎందుకు నాన్నా, నాకు అరది రమ్మంటే వచ్చేది కాదు నాన్నా, నువ్వు ఎన్ని చెప్పినా అన్నాడు. అని అప్పుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి, మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉందని నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెప్తున్నాడు ఏమిటంటే పడవలసిన పునాది మీరు పడేసేటట్టు చేశాడు, లేకపోతే ఈ నారాయణ భక్తి ఎక్కడి నుంచి వచ్చేస్తోంది వీడికి. ఈ మాట తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా 1000 కళ్ళతో చూస్తూ ఈ పిల్లవాడికి అర్థశాస్త్రము ధర్మశాస్త్రము నేర్పండి తీసుకెళ్ళండి అన్నాడు. అనేసరికి ఆ పిల్లవాడిని తీసుకుని చండామర్కులకి భయం వేసింది. ఒరే, నీకు మేము నేర్పింది ఏమిటి, నువ్వు చెప్పిన పద్యం ఏమిటి, మీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది, ఏకాంతం బునభర్గవుల్ పలికిరు అని మా వంక చూస్తున్నాడు, నీ వల్ల మా ప్రాణాలకు ముప్పు వచ్చేటట్టుంది, మేము ఏం చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో, మాకేవప్ప చెప్తున్నావో అవప్ప చెప్పు మీ నాన్న దగ్గరికి వెళ్ళి, మేము అడిగితేనేమో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం చెప్తున్నావు, మేమేం చెప్తే చక్కగా చిలకలా పలుకుతావు, ఇరే ఏదైనా చెప్పు అని మేము అడిగితే మేము చెప్పిందే చెప్తావు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇవరే ఏదైనా చెప్పనేటప్పటికీ శ్రీమన్నారాయణ గురించి మొదలెడుతున్నావు, మీ నాన్న ఏం చెప్పామనుకుంటున్నాడు, ఇంకా ఎప్పుడూ నువ్వు అలాంటి పలుకులు పలకకూడదు, గురువులు ఏం చెప్పామో అది మాత్రమే పలకాలి, అర్థమైందా అన్నాడు. అయ్యా చిత్తం అర్థమైంది, మీరు ఏం చెప్తారో అది జాగ్రత్తగా నేను నేర్చుకుంటాను అన్నాడు. చక్కగా నేర్చుకున్నాడు, గురువులు చెప్పిన పాఠాలన్నీ విన్నాడు, ఎక్కడ నుంచి ఏదడిగినా టక 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 చెప్పేసి వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. షహబాష్, ఇప్పుడు పిల్లాడు మారాడు అని ఎందుకైనా మంచిదని వాళ్ళకి అనుమానం వచ్చింది. తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి తండ్రి దగ్గర కూర్చుని మాట్లాడడానికి పెద్ద తేడా ఉండదు కదా, ముందు ఎందుకైనా మంచిది వీళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్దాం, అమ్మ దగ్గర ఎలా మాట్లాడతాడో చూసి అప్పుడు నాన్నగారి దగ్గరికి తీసుకెళ్దాం, డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకెళ్దామంటే మళ్ళీ ఓ పద్యం తెలివాడంటే మన కొంపలు పడిపోతాయి, అందుకని లీలావతి దగ్గరికి ఎడదామని అంతఃపురంలోకి తీసుకెళ్లారు.
ఆ లీలావతి ప్రశ్నించింది, ఎరా నాన్న బాగా చదువుకుంటున్నావా, ఏది నువ్వు నేర్చుకున్నదో మాట చెప్పుకుంది, ధర్మార్థ శాస్త్రంలోంచి ఏదో చెప్పాడు తల్లికి. చాలా సంతోషపడిపోయింది, అయ్యా మా అబ్బాయి మా బాగా మారిపోయాడండి, ఇలా ఏడిచే తల్లిదండ్రులు ప్రపంచంలో ఉంటారండి, అలాంటివి నేర్చుకోవాలని కోరుకునేవాళ్ళు అంటే. ఆ గురువులు చాలా సంతోషించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే చూశాడు హిరణ్యకశిపుడు, ఓహో మళ్ళీ వచ్చాడు వీడు అని. ఒరే నాన్న నిన్ను చూసి చాలా రోజులైందిరా, నీ బుద్ధి మారిందా, గురువుల దగ్గర నేర్చుకున్నావా, గురువులు ఏం చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా, గురువులు చెప్పిందే తెలుసుకుంటున్నావా, సొంత బుద్ధితో ఏమైనా నేర్చుకుంటున్నావా అని అడిగాడు. అంటే ఈసారి ఆయన అన్నాడు, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఈ మాట నేడప్పటికీ గురువులకి భయం వేసింది, ఏదో చేస్తున్నాడు రా వీడు అని. చదివించిరి నన్ను గురువులు, గురువులు నన్ను చదివించారు నాన్నగారు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు. అబ్బో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం నూరి పోసేశారండి గురువులు. అవేమిటి, ఇంకా నేను చాలా చదువుకున్నానన్నాడు, వీళ్ళు చెప్పలేదు. నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో ఆ చదువు నేను తెలిసేసుకున్నాను అన్నాడు. కొంచెం అనుమానంగా అనిపించినా హిరణ్యకశిపుడికి చదివించిరి నన్ను గురువులు అంటున్నాడు కదా ముందు, అందుకని ఒరే నువ్వు నేర్చుకున్న దాంట్లో నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమై పిండి వణగడితే ఇది వింటే చాలు అన్న పద్యం ఒక్కటి నాకు చెప్పరా అన్నాడు. ఆయన అన్నాడు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమిన్ సేవయు వందనార్చనముల్ శ్రవణముల్ చింతనంబరెడు తొమ్మిది భక్తి మార్గముల శ్రీహరిని సేవించి సజ్జనుడయ్యుండుట భద్రమంతుతలతో సత్యంబు దైత్యేశ్వర. నాన్నగారు నాన్నగారు, శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటాడు వ్యాసుడు. నేను తెలుసుకున్నది ఏమిటంటే తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ దాసత్వమున్ తొమ్మిది రకాలుగా ఈశ్వరుణ్ణి మనం ఈ శరీరం ఉన్నందుకు సేవించాలి. ఒకటి, భగవంతుడి గురించి వింటూ ఉండాలి సంతోషంతో. రెండు, మనం కీర్తించాలి భగవంతుణ్ణి. మూడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం, ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పాదసేవనం, ఆయన పాదములను సేవించాలి. అర్చనం, అధాంగ పూజ అని పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుని పూజ చెయ్యాలి. అందుకని అర్చనం వందనం, ఈ శరీరమునకున్నటువంటి అవయవములన్నీ భూమి మీద పడేటట్టుగా ఆయనకి నమస్కారం చెయ్యాలి. దాస్యం, తాను చేసినటువంటి ప్రతి పని చేత ఈశ్వరుడి యొక్క వైభవము ప్రకాశింపబడుతోందన్న బుద్ధితో తాను చెయ్యాలి. సఖ్యం, తాను ఈశ్వరుడికి చాలా దగ్గర వాడనన్న భావన రావాలి. త్యాగరాజస్వామి కీర్తనల గురించి వ్యాఖ్యానం చేస్తూ నేను ఈ మాట చెప్పాను, అస్తమానం ఇలా చేతులు కట్టేసుకుని నేనెంతటి వాణ్ణి స్వామి, నేనెంతటి వాణ్ణి స్వామి, మీరే చాలా గొప్పవారు స్వామి, ఏమనుకోకండి స్వామి, నేను ఎప్పటికీ మీ పాదాల దగ్గరికి వస్తాను స్వామి అనకూడదు. ఒక స్వాతంత్రం ఉండాలి, సాన్నిహిత్యం ఉండాలి ఈశ్వరుడి దగ్గర. స్వామి నువ్వు తప్ప నాకెవరండి దిక్కు అని మీరు అడగగలగాలి నిలదీసి. అంతటి సఖ్యత పెంచుకోగలగాలి. సఖ్యం, ఆత్మనివేదనం, చిట్ట చివర ఉన్నది ఈశ్వరుడొక్కడే అన్న భావన పెంపొందించుకోగలగాలి, నిర్భయత్వాన్ని పొందగలగాలి. అందుకని నాన్న ఈ తొమ్మిది రకాలైనటువంటి భక్తితో స్వామిని సేవించి సజ్జనుడై అలా నిలబడిపోవడం భద్రమంతు తలతు నిక్కంబు సర్వే దైత్యేశ్వర, అదే చాలా భద్రమైన విధానము అని లోపల నేను నమ్ముతున్నాను నాన్న, ఇదే నేను చదువుకున్న చదువుల యొక్క మొత్తము సారాంశము. అంటే ఆయన అన్నాడు హిరణ్యకశిపుడు చూసి తెల్లబోయే, ఒరే ఇది గురువులు చెప్పలేదు, ఇది నేను చెప్పలేదు, నీ బుద్ధికి తోచింది, నీకెక్కడి నుంచి వస్తోంది ఇలాంటి ఆలోచన, మేమందరం నువ్వు పుట్టింది రాక్షస జాతిలో అంటే మేమందరం తప్పు చేస్తున్నామా, మేము ఇంతమందిని ఎలా ఆలోచిస్తున్నామో, ఇంతమందిని ఏం చేస్తున్నామో అది నువ్వెందుకు చేయడం లేదు, కంటికి కనపడనటువంటి శ్రీమన్నారాయణుడి మీద నీకు భక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. అడిగితే నిజంగా ప్రహ్లాదుడి మాటలే మాట్లాడు ఆయన అంటాడు, అందేందూధయముల్ మహాభజిర శంఖారావముల్ మూకసత్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ధనంబులు క్రోడ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ అన్నాడు. నాన్న నువ్వు అన్నావే
మేమందరికీ రాని ఆలోచన నీకొక్కడికే ఎందుకు వస్తోంది అని అడిగావు కదా, నీకొక్క మాట చెప్పనా, ఆయనని విడిచిపెట్టి మిగిలినవి నువ్వు ఎన్ని చేసినా అవన్నీ ఎటువంటి పనిలో నేను చెప్తాను గుర్తుపెట్టుకో. అంధేందూదయముల్, పుట్టుగుడ్డివాణ్ణి తీసుకెళ్ళి పున్నమి చంద్రుడి దగ్గర నించోబెట్టి చూడరా పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అంటే ఎంత అసహ్యమో, ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి సంసారం అంత బాగుందనుకోవడం అంత అటువంటి విషయం. అంధేందూదయముల్ మహాభజర శంఖారావముల్, పుట్టుకతో చెవిటివాడు, వాడి చెవి దగ్గరికి వెళ్ళి శంఖమూది బాగుందా శంఖనాదం అని అడిగారనుకోండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఆయన మహాప్రాజ్ఞుడై ఉండొచ్చు చదువుకున్నవాడు, కానీ పాపం ఈశ్వరానుగ్రహం లేదు మూగివాడిగా పుట్టాడు. మీరు చాలా చదువుకున్నారు కదండి, మీరు ప్రవచనం చేయండి అని ఒక మూగివాణ్ణి కూర్చోపెడితే ఆయన ప్రవచనం ఏం చెయ్యగలడో అలా ఉంటుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కలిగిన కోరిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నపుంసక వధూకాంక్షల్ క్రోడ సద్గంధంబుల్, పందికి తీసుకెళ్లి పన్నీరు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది వెంటనే మురుగుడు కాలువలోకి దూకేస్తుంది మళ్ళీని. భస్మ హవ్యంబులు, పూర్ణాహుతి అంతా అయిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత యజ్ఞగుండంలో బూడిది ఉంటే అందులోకి పట్టుకెళ్లి హవిస్సు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భస్మ హవ్యంబులు, లుబ్ధ ద్రవ్యంబులు, ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది కానీ తన జ్వరాన్ని కూడా ఎవరికి అప్పివ్వడు, నా జ్వరం నేనే అనుభవిస్తాను నీకెందుకు ఇవ్వాలంటాడు. అటువంటి లుబ్ధుడు, అటువంటి వాడి దగ్గర ధనం నీకు ఎంత అక్కడికి వస్తుందో అటువంటిది. అన్నిటికన్నా చాలా గొప్పది ఏమిటో తెలుసానయ్యా నాన్న, కృతజ్ఞావళి బంధుత్వంబులు, వాడు కృతజ్ఞుడు, చేసిన మేలు మరిచిపోతాడు. బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు కిష్కింధకాండలో లక్ష్మణుడు. అందుచేత కృతజ్ఞుడు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించేవాడు, అటువంటి కృతజ్ఞుడితో బంధుత్వం ఉంది, వాడు ఏం ఉపకారం చేస్తాడు నీకు. కృతజ్ఞావళి బంధుత్వంబులు ఇవన్నీ ఎలా ఉంటాయో, ఒక్క భగవంతుణ్ణి విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం అలా ఉంటుంది నాన్న. మీరెన్ని పట్టుకుంటే నాకెందుకు, నేను పట్టుకోవలసింది పట్టుకున్నాను కాబట్టి నువ్వు ఏ చిట్టాలో ఉన్నావో చూసుకోనాన్న అన్నాడు. అంటే ఆశ్చర్యపోయాడు కొడుకు వంక చూసి, ఆపలేదు అక్కడతోటి, కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చుట్టుకులు చుట్టుకులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలి నమనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. వాత పెట్టాడు చివర, నాన్న కమలాక్షు నర్చించు కర్రములు కర్రములు కమలముల వంటి కన్నులున్న శ్రీమన్నారాయణుణ్ణి అర్చించిన చేతులేవో వాటికి చేతులని పేరు. కర్రములు కర్రములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ ఆ శ్రీ మహావిష్ణువు గురించి పరవశించిపోయి దవడలు నిప్పెట్టేటట్టుగా స్తోత్రం చెయ్యాలి. అందుకే అంటారు పోతనగారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూనే, చేతులు ఆరంగ శివ పూజ చేయడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అంటారు. శివకేశవ భేదం చూడమని చెప్పలేదు, అర్చన చేసేటప్పుడు ఒక మెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు, స్తోత్రం చేసేటప్పుడు నోరు నెప్పెట్టేటట్టు శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయమన్నారు, రెండూ ఒక్కటే అన్న భావనతో తరించి పొమ్మని చెప్పింది శాస్త్రం. అందుచేత నాన్న ఆ శేషసాయికి మొక్కని శిరము శిరమా నాన్న, ఆ మహానుభావుడి గురించి కీర్తనము చెయ్యనటువంటి నోరు నోరా, ఆయనకి ప్రదక్షిణం చెయ్యని కాళ్ళు కాళ్ళా, ఆయనని లోపల ధ్యానం చెయ్యని మనస్సు మనస్సా, ఆయన గురించి చెప్పని గురువు గురువా, ఆయన్ని చేరుకోరా అని చెప్పలేని తండ్రి తండ్రి అనన్నా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి హిరణ్యకశిపుడు అని అన్నాడు, నానా నీకు ఇంకొక మాట చెప్తాను, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమత్తని తోడి ఢక్కగాగా కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుజ్జజాల రంధ్రములు కాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిలనుద్భుతంబుగాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అన్నాడు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. ఈశ్వరుడు ఎంతటి మహోదారుడంటే మహానుభావుడు, అందుకే విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్త విరోత్ప్రమ, ఆయన నిర్మించిన ఈ శరీరం ఎంత గొప్పది, ఆయన ఆజ్ఞ ఎంత గొప్పది,
రెండు ముక్కులు, రెండు కళ్ళు, రెండు చెవులు, ఆరు, నోరు ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది అనేటటువంటి తొమ్మిది రంధ్రములు కలిగినటువంటి ఒక తోలుతిత్తి ఎందు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి పది వాయువులు ఆయన శాసనం అయ్యేంత వరకు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్నటువంటి పరమాత్మని తలుచుకోనటువంటి వాడు కంజాక్షునకుగా నికాయంబుకాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. ఆ కంజాక్షుణ్ణి సేవించడానికి సిద్ధపడనటువంటి శరీరం అది శరీరం, ఆ తోలు తిత్తి ఆయనకి సేవ చెయ్యడానికి ఇలా ముందుకు రాని చెయ్యి చెయ్య, అది తలుపుకున్న గడియ. ఆయనని స్తోత్రం చెయ్యని నోరు నోరా, అది ఢమఢమ శబ్దంతో కూడుకున్న ఢక్క. ఆయనకి ప్రదక్షిణం చెయ్యడానికి ఇష్టపడనటువంటి కాళ్ళు కాళ్ళ, అవి పశువు యొక్క కాళ్ళు. ఆయనని తలుచుకొని రోజు రోజా విస్మృతి చేత మరణము పీనుగుగా తిరిగాడు. అందుచేత నాన్న చెయ్యవలసినది ఏమైనా ఉంటే ఒక్క ఆయన కైంకర్యము చెయ్యడానికే మనిషి బ్రతకాలి, ఆ అటువంటి బుద్ధితో ఉండాలి నాన్న అన్నాడు. అంటే ఇప్పుడు కోపం ఎవరి మీదకి తిరిగిందో తెలుసా అండి? ఆపట్లేదు, పద్యం వెనకాల పద్యం చెప్పేస్తున్నాడు. మేమేం చెప్పలేదు మహాప్రభో అన్నట్టుగా ముందు హడిలిపోయి చూస్తున్న వాళ్ళు చండామర్కులు చూస్తున్నారు. ఈ పిల్లాడు చెప్తున్న పద్యాలు చూసి గురువుల వంక చూశాడు. వజ్రలు నేర్పనీ మది మజ్జాతుడవైన నీకు మరి యవ్వనిచే నుజ్జాలమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగ నామ్రోలన్. ఎంత అహంకారమో చూడండి. వజ్రలు నేర్పనీ మది, గురువులు చెప్పలేదు అని వాళ్ళ సంజ్ఞలు చెప్పేస్తున్నాయి. వాళ్ళు హడిలిపోయి చూస్తున్నారు వీడికి ఎక్కడొచ్చాయి ఈ పద్యాలని. వజ్రలు నేర్పనీ మది మజ్జాతుడవైన నీకు మరి యవ్వరిచే నుజ్జాలమయ్య బాలక, నా జాతిలో పుట్టావు రాక్షసుడిగా, కానీ నీకు మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పద్యాలన్నీ? ఎలా చెప్తున్నావు శ్రీమన్నారాయణుణ్ణి సేవించాలని? నీకు ఈ భక్తి ఎలా కలిగింది? తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలన్, వాళ్ళెవరో నాకు చెప్పరా, వాళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఒకళ్ళ పేరు చెప్తే ఏం చేస్తావు నాన్న, పీక తీసేస్తావు. కానీ నేనొకటి చెప్పనా, నీలాంటి వాడికి శ్రీమన్నారాయణుడు గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఉన్న కళ్ళు మూసుకున్నావు నువ్వు. అచ్చపు చీకటింబడి, నువ్వు పడిపోయినది మహాంధకారంలో, చీకట్లో పడిపోయి ఉన్నావు. చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చైర్విణలైన వారికి జచ్చర పుట్టునే పరుల చెప్పిననైన ఏమిచ్చిననైన నిజచ్చనైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. అజ్ఞానంలో పడిపోయిన వాడికి వేదం ఒకటిందిరా, గురువులున్నారా, నారదుడున్నారా, మహర్షులున్నారా, వాళ్ళు చెప్పినటువంటి భక్తి ఉందిరా, జ్ఞానం ఉందిరా, వైరాగ్యం ఉందిరా అంటే వాడి తలకెక్కుతుందా, నాకెందుకండి నాన్నగారు ఇవన్నీ అంటాడు, నాకెందుకండి ఇవన్నీ అంటాడు. ఎందుకని? వాడు కళ్ళు మూసుకున్నాడు బలవంతంగా. అచ్చపు చీకటింపటి గృహవ్రతులై, వాడు ఎప్పుడూ వాడికి సంసారం తప్పింకోటి అక్కర్లేదు. అటువంటి వాడికి నాన్న ఒకడు చెప్తే మాత్రం తెలుస్తుందా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారని అడుగుతున్నావు. ఒకవేళ అలాంటి వాడు అరణ్యంలోకి వెళ్ళి కూర్చుంటే వాడి మాత్రం వాడి మనస్సు నిలబడుతుందా నాన్న? నిలబడదు, మళ్ళీ సంసారాల వైపే పరిగెడుతుంటుంది. అటువంటి వాణ్ణి పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానలకు ఏగిననైన అరణ్యాలకు వెళ్ళిపోయినా తనలోంచి తాను బుద్ధి పుట్టదు, అడవిని కలిపోయినా రాదు, ఒకటి ప్రబోధం చేస్తే రాదు. అజ్ఞానావస్థలో కోరి కోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మేటటువంటి నీలాంటి అహంకార పూరితులైనటువంటి వ్యక్తులకి ఎవరు చెప్పారని చెప్తే నీకు అర్థమవుతుంది నాన్న అన్నాడు. అంటే ఇంకా వచ్చిందండి ఆగ్రహం. రాక్షసుల్ని పిలిచాడు. పిలిచి ఒరే వీణ్ణి చంపండి. ఎలా చంపుతారో తెలుసా? మామూలుగా చంపద్దు, వీణ్ణి తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి. కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మానేయండి. ఆ తర్వాత వీడి నవరంధ్రములు మూసేసేయండి. వీడు ఊపిరి కోసం గిలగిలగిలగిల కొట్టుకుంటాడు. వీడి మీద ఆభిచారిక ప్రయోగాలు చెయ్యండి. ఆ తర్వాత నేను నా మాయలు చూపెట్టి భయపడతాను, భయంకరంగా అందరూ కలిసి కొట్టండి. మరుగుతున్న నూనెలో తొయ్యండి, పర్వత శిఖరాల మించి కింద తొయ్యండి, ఏనుగులతో తొక్కించండి, సముద్రంలో పారేయండి. ఆఖరణ చచ్చిపోయడం తీసుకొచ్చి నాకు ఆ శవాన్ని చూపించండి. ఒక తండ్రి కొడుకు మీద ఇలా అనడమా భగవద్భక్తి కన్నాడు ధర్మరాజు గారు. ఇది విని అంటే ఈశ్వరుడి మాయ అలా ఉంటుందిరా, భగవంతుడి గురించి తెలుసుకుని భక్తిలో ఉన్నవాడు రమించిపోతుంటాడు, ఎంతసేపు నేను నాది అన్నవాడు క్రౌర్యంతో విర్రవీగిపోతుంటాడు, ఎవడి పతనాన్ని వాడు తెచ్చుకుంటున్నాడు, ఎదర వచ్చినటువంటి విషయాన్ని విను అన్నారు. అని ఆయన అన్నారు,
తన్ను నిశాచరుల్ పడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగ సాయివో ధనుజభంజనమో జగదీశవో సర్వాపన్న శరణ్యాంచు నుతించు కాని తాకన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి రిఫ్లెక్స్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. ఓ మనిషిని ఎదురుకుండా నిలబెట్టి శూలంతో ఇలా పొడిచేస్తున్నారు అనుకోండి, వాడు నేను ఎంత శరీరమును కాదు నేను ఆత్మ అన్న భావనతో ఉన్నా శరీరమును రక్షించుకోవడానికి బహుశ ఇలా చేతులు అడ్డు పెట్టడమో ఏదో చేస్తాడు. శరీరంలో అంతర్భాగం కాదేమిటి చేతులు, కానీ చెయ్యి అడ్డు పెడతాడు గభాలన. ఆశ్చర్యం ఏమిటంటే తన్ను నిశాచరుల్ పొడవా శూలం పెట్టి ఒక్కొక్క పోటు పొడిచేస్తుంటే పర్వత శిఖరాల నుంచి కింద బారేస్తుంటే సముద్రంలోకి విసిరేస్తుంటే కింద పడేసి ఏనుగుల్ని తీసుకొస్తుంటే హిరణ్యకశిపుడు భయంకరమైన మాయారూపాన్ని చూపిస్తుంటే ఈయననేవట్ట మనస్సులో తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావన యంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా. అలా పొడి చేయడానికి వచ్చేస్తున్న వాళ్ళల్లో శూలంలో రాక్షసుల్లో తండ్రిలో అందరిలో అంతటా సముద్రంలో పర్వతంలో పర్వత శిఖరంలో కింద పడిపోతున్నప్పుడు ఒంటికి తగులుతున్న వాయువులో కింద పడిపోతున్న భూమిలో అంతటా శ్రీమన్నారాయణుణ్ణి చూసి పొంగిపోతుంటే గుప్త రూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ఆయన్ని పట్టుకుంటున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఒళ్ళుని పెట్టదు, చెమట పట్టదు, ఎముకలు విరగవు, ఏమీ జరగవు. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు ఎక్కడి నుంచి ఉంటుందండి. అందుకని ఇన్ని జరుగుతుంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. ఇన్ని రకాలుగా బాధ పెడుతుంటే పారడు లేచి దిక్కులకు బాహువులొద్దడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృసంగము వసించు సువర్ణ గృహంబులోనికి దారడు తాపమనుందడు కావరేయనడు తాపమనుందడు కంటకింపడు. చిత్రం ఏమిటంటే పోని అలా అనలేదండి, ఈశ్వరుణ్ణి అన్నాడు. పోని తర్వాత ఎప్పుడైనా వెళ్ళి స్నేహితుల దగ్గరికి మా నాన్న చూసారా నన్ను ఎలా పొడిపించేస్తున్నాడో అన్నాడేమో అని అనుకుంటున్నారేమో, ఎన్నడూ అలా అనలేదు. ఆయన ఇలా చేతులు అడ్డు పెట్టేవాడు కాదు, ఇలా కొట్టేస్తుంటే పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, బంధువుల దగ్గరికి పరిగెత్తేవాడు కాదు, అమ్మ పిన్నులు నివసించేటటువంటి ఆ సువర్ణపు మేడలోకి పరిగెత్తేవాడు కాదు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని నిందించేవాడు కాదు, స్నేహితుల దగ్గరికి పరిగెత్తేవాడు కాదు. ఎక్కడున్నవాడు అక్కడే నిలబడి నారాయణ నామ జపం చేసేస్తుంటే అంతకంతకీ తేజోవిరాజితుడైపోతున్నాడు. ఒక్కొక్క వార్త వస్తోంది, అయా ఏనుగులతో తొక్కించేశాం కానీ ఏమి చిత్రమో చెమట పట్టలేదు, ఇంకా ఆశ్చర్యం చెప్పాం భూమిలో పాతేశాం. మీరు భాగవతం చదవండి. ప్రకృతికి అతీతమైనటువంటి స్థితిని పొందాడండి ఈశ్వరుడు. యొక్క రక్షణ పొందిన వాడికి రక్షణము లేక సాధుడు రక్షణము కలిగి సాధుడు ఈశ్వరుడి చేత రక్షింపబడు, రక్షణము లేక అసాధుడు శిక్షితుడగు కలుడు చేత పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు. ఏ ఈశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్నవారు ఎంత చిత్రంగా బతికేస్తారంటే మన ఊహకందదు. నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో తరచు చెప్తుంటాను, ఒక తల్లికి ల్యాబొరేటరీలో ట్రైన్లో ప్రసవం అయిపోయింది. ప్రసవం అయిపోతే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంతకీ రావట్లేదేమిటి ఈవిడని తలుపులు కొట్టారు. నిడదవోల్లో రైలు ఆగిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాతో షటిల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయాం. నిలబడిపోతే ఈవిడిని బయటికి తీసుకొస్తే ట్రైన్ ఆపేశారు. ఆవిడ ఏం చెప్పిందంటే ప్రసవం అయిపోయింది, ఆ పిల్ల ఆ ల్యాబొరేటరీ తాలూకా హోల్లోంచి రెండు పట్టాల మధ్యలో రాళ్ల మీద పడిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది. తల్లి కదా ఎంతైనా వదిలేరు కదా, పిల్లవాడిని ఎక్కడ పడిపోయాడో చూద్దామని పరిగెత్తారు. పరిగెడితే పాపం అక్కడ ట్రాలీ ఉంటే ట్రాలీ మీద తీసుకెళ్లారు ఆ వాళ్ళని తీసుకెళ్తే అంత దూరం వెళ్ళేటప్పటికీ కొంతమంది హాకర్స్ ఉంటారు, వాళ్ళకి పర్మిషన్ ఉండదు, ట్రైన్లో అమ్మకూడదు. వాళ్ళు స్టేషన్కి బాగా అవుటర్లోనే రన్నింగ్ ట్రైన్లోంచి దిగిపోతుంటారు. ఒక వేరుశెనక్కాయలు అమ్ముకునేవాడు బుట్ట పట్టుకుని నిడదవోలికి బాగా అవుటర్లోనే కిందకి దిగిపోయాడు. బ్రాహ్మణగూడెం దాటుతుండగా దిగిపోయాడు. నాలుగు అడుగులు వేసేటప్పటికీ కాకులు అరుస్తున్నాయి. ఏమిటి సడన్గా కాకులు అరుస్తున్నాయి, పావుందేమో అనుకుంటూ చూస్తున్నాడు. క్యార్ క్యార్ అని ఏడుస్తూ చంటి పిల్ల ఉంది. ఆ పిల్లకేం తెలుసు రైలు వెళ్ళిపోయింది, ఇంతే పిల్ల, తగల్లేదేమి, రైలు వెళ్ళిపోయింది. ఆ పిల్లని తీసి వేరుశెనక్కాయల బుట్టలో పెట్టుకుని నిడదవోలు స్టేషన్కి ఎదురొచ్చాడు వాడు. ఈ పిల్లని తీసుకొచ్చి తల్లికి అప్పజెప్తే నిజంగా ఆ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి, మా జీవితంలో ఏదో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చేసి మమ్మల్ని ఎస్ఆర్ఎం పోస్ట్లో వేసేస్తే ఎంత ఆనందపడిపోతామో
అంత ఆనందపడిపోయాం. ఎందువల్ల అంటే ఆ బిడ్డ ఏమిటి, ఎక్కడో పడిపోవడం ఏమిటి, తల్లికి దక్కడం ఏమిటి, ఏమాశ్చర్యం నిజంగా. ఇప్పుడు చెప్పండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఎందుకు రక్షింపబడడు? మీకు చెప్పి రక్షించాలా? ఇలా ఉంటుందంటే మోడశాపరండి, ఇలా ఉండి రక్షిస్తానని మీకు చెప్పాలా? మీకు కావలసింది రక్షణ అంతే. ఆయన తలుచుకున్న నాడు పంచభూతములు, ఆయన ఎందుకు రక్షించలేడు? రక్షించగలడు. అందుచేత ప్రహ్లాదు ఆయన రక్షించుకున్నాడు తనవాడైన కారణం చేత, తనయందు భక్తి కలిగిన వాడైన కారణం చేత. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఏడుస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, తల పట్టుకుని నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నట్ట. ధర్మరాజు గారైతే ఈ ఘట్టం విని తెల్లబోయాడండి. పోతనగారు అంటారు, ముంచితి వర్తులం గడల మొత్తితి శైల తటంబులందు ద్రొబ్బించితి శత్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవగ్నులందు త్రోయించితి పెక్కుపట్లు నలగించితి చావడిదేమి చిత్రము. వాడు ఎందుకు బెంగెట్టుకున్నాడంటే, మాట్లాడరా అంటే నారాయణ అంటాడు. కొంచెం చంపి అవతల పారేద్దామంటే చంపడానికి ఎన్నున్నాయో అన్నింటితోటి ప్రయోగించాడు చచ్చిపోడు. పోని చచ్చిపోడు నీరస పడతాడా అంటే, నేను ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తే అంత తేజాన్ని పొందుతున్నాడు. వీడు మందేసుకున్నాడా ఏమైనా అంటే, ఏమైనా ఉపాసన చేశాడా అంటే, వీడు నా వాళ్ళ ఖైదులో ఉన్నాడు. అసలు వీడు చచ్చిపోతాడా అని బెంగెట్టుకున్నాడు తండ్రి. ఎంత చిత్రమో చూడండి. ఇప్పుడు మళ్ళీ గురువులు చూశారు, అయ్యయ్యో అంత బెంగెట్టుకోకయ్యా, ఎలా చచ్చిపోతాడా కొడుకని, సావుతో సమానమైన మందు ఒకటి మా దగ్గర ఉంది, అది వేసేస్తాను తీసుకెళ్ళి. అప్పుడు వీడు చచ్చిపోయిన వాడితో సమానం అయిపోతాడు. ఏమిటో తెలుసా, ఈ పిల్లవాడికి కొద్దిగా వయస్సు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేసేస్తాం. చేసేస్తే వీడు భ్రష్టుడైపోతాడు, సంసారమునందు అనురక్తి కలుగుతుంది అని తీసుకుని మళ్ళీ ఆ పిల్లవాడిని గురువులు తీసుకెళ్ళి ఆయనకి శాస్త్రబోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని చక్కగా నేర్చుకుంటున్నాడు. అని ఏది చెప్పు అంటే చక్కగా చెప్తున్నాడు. ఒక రోజున గురువులందరూ కలిసి ఏదో అనుష్ఠానం చేసుకుందామని గృహ కార్యములను నిర్వర్తించటం కొరకు అన్నారు పోతన గారు. వాళ్ళకి ఇంటి పనులు ఉండమేమిటండి మరి, అందుకని ఇంటి పనుల కోసమని లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే ఈయన పిల్లలందరినీ పిలిచాడు. పిల్లలందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు, వీరే ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు, కానీ నేను మీకు ఓ విషయం చెప్తాను, మీ అందరూ కూర్చోండి అన్నాడు. మనకి ఆయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలలో మనం రాత్రి అయితే నిద్రపోతాం, కాబట్టి 50 ఏళ్ళు నిద్రలో పోతుంది, 20 ఏళ్ళు శిశువుగా పోతుంది, బాల్యంలో పోతుంది, ఇంకా మిగిలేది 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్లలో మన కోరికలన్నీ అక్కర్లేని విషయాలన్నిటికీ తగులుకుని అరిషడ్వారగ్గాలకి లొంగిపోతాయి. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములు పట్టుకుంటాయి, పట్టుకుని పతనం అయిపోయి అక్కర్లేని బంధనాలన్నీ పెంచేసుకుని నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు అని పట్టుపురుగు తన గూడు తాను నిర్మించుకుని ఆ గూటిలో తానే మరణించినట్టు మనమే ఈ బంధనాలన్నీ పెంచేసుకుని ఎన్ని జన్మలెత్తామోరా. నా మాట వినండి, నాకు ఈ పంచభూతములను 3 గుణములను 27 తత్వములను నిర్మించి మాయచేత ఈశ్వర దర్శనము కాకుండా కప్పి ఉంచినవాడు పరమాత్మ. బంగారు గనులను తవ్వినప్పుడు బంగారం దొరకదు, అందులో ఏం దొరుకుతుందంటే బంగారముతో కలిసిన ధూళి దొరుకుతుంది. ధూళి దొరికితే స్వర్ణకారుడు దాన్ని అగ్నిహోత్రమునందు తప్తము చేస్తాడు, చేసి ధూళిని వేరు చేస్తాడు, శుద్ధ బంగారమును గ్రహిస్తాడు. అలా గురువుల దగ్గర బోధ పొందినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు ఆత్మవిచారణ చేసి సంసారమనే పుల్లు పక్కన పెట్టి లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నారు. అందుకని మీరు కూడా అలా పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి ఉద్దేశంలో ఉండండి. మనకి 2 శరీరాలు ఉన్నాయి, ఒకటి స్థిర శరీరము, ఒకటి చరశరీరము. చరశరీరం అంటే ఇది చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఇటువంటి పదార్థములతో తయారు చేయబడుతుంది. ఇవి ఈ పదార్థములన్నీ భూమిలో కలిసిపోతాయి, అగ్నిలో కలిసిపోతాయి, వాయువులో కలిసిపోతాయి ఒకనాడు. స్థిరముగా ఉండేటటువంటిది ఆత్మ ఒక్కటే, కాబట్టి మీ అందరూ ఆత్మదర్శనాభిలాషులు కండి, నా మాట నమ్మండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఒరే ఈ పాఠం ఏమిటో చాలా గమ్మత్తుగా ఉంది, నువ్వు చెబుతున్నది సత్యమే అనడానికి మాకేమీ అనుమానం లేదు, కానీ ఒక్క అనుమానం మాత్రం నిన్ను అడుగుతాం. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు, నువ్వు మాతోనే చదువుకున్నావు, గురువులు మాకేం చెప్పారో నీకు అదే చెప్తున్నారు, గురువులు చెప్పని ఈ విషయాలు నీకెవరు చెప్తే వచ్చాయిరా అన్నాడు.
ఆయన అన్నాడు, మహానుభావుడు నారదుడు చెప్పాడయ్యా. నారదుడు చెప్పాడంటే వాళ్ళన్నారు, అసలు నారదుడిని నువ్వు ఎప్పుడు కలుసుకున్నావు? నాకు తెలిసి ఎప్పుడు అంతఃపురంలో ఉన్నావు, లేకపోతే ఈ విద్యాలయంలో ఉన్నావు, నువ్వు ఎప్పుడు నారదుడి దగ్గరికి వెళ్ళావు, ఎప్పుడు నేర్చుకున్నావు అన్నారు. ఇక్కడే గమ్మత్తు. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణీ అయ్యున్నటువంటి లీలావతీదేవిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురొచ్చి మహాపతివ్రత అయినటువంటి కాంతని ఎందుకు చెరబట్టి తీసుకెడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాకు ఆవిడ మీద క్రోధం లేదు, ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని యొక్క తేజం ఉన్నది, వాడు తపస్సు ఎందే మడిసిపోతున్నాడని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే వాడి శరీరం అంతా రక్తం కూడా ఈగలు నాకేశాయి, అంత తపస్సు చేస్తున్నాడు వాడు, ఆ తపస్సులోనే అలా పడిపోతాడేమో అని మాకు ఆశ. ఈలోగా వీడు కూడా పెద్దవాడైతే, అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈవిని విడిచిపెడతానన్నాడు. అంటే నారదుడు అన్నాడు, నీకేం తెలుసయ్యా, ఆవిడ గర్భంలో ఉన్నటువంటి వాడు మహావిష్ణు భక్తుడైనటువంటి వాడు ఉన్నాడు, వాడు జన్మచేత భక్తి జ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు, అటువంటి మహాపురుషుడి యొక్క కథ వింటే తరించిపోతాం, అటువంటి వాణ్ణి నేను తరింప చెయ్యాలి, అందుకని లీలావతిని నా ఆశ్రమానికి తీసుకెడతానని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రబోధం చేశాడు. వేదాంత తత్వాన్ని అంతటినీ చెప్పాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటుండేది. చిత్రం ఏమిటంటే ఏ విన్నటువంటి లీలావతి మరిచిపోయింది, కడుపులో ఉన్నటువంటి పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. ఎందుకు జ్ఞాపకం ఉండిపోయిందంటే నా గొప్పని చెప్పలేదు ప్రహ్లాదుడు. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లుడు మన మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యాల్లో నారదుడు చెప్పినటువంటి బోధ మరిచిపోయింది. కారణం, గురువుల యొక్క అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవం అనుగ్రహం నాయందుంది. అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయిందయ్యా, గురువు అనుగ్రహం, దైవానుగ్రహం, జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా అన్నాడు. వీళ్ళందరూ లేచి భజన మొదలెట్టారు, నారాయణ భజన. లోపల నుంచి గురువులు బయటికి వచ్చారు. ఈ పిల్లాండి పట్టుకుని జరచరచరచర ఈడుస్తూ హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లారు. అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్టు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు, వీడికి మేము పాఠం చెప్పడం దేవుడెరుగు, వీడు రాక్షసులందరినీ పడిచేశాడు, అందరినీ నారాయణ భక్తుల్ని చేసేస్తున్నాడు, అందరికీ తత్వబోధం మొదలెట్టాడు, అయ్యా ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. అనేసరికి ఆయన యొక్క కళ్ళల్లోంచి అగ్నిహోత్రం కురిసింది. కురిసి, ఒరే ఎవరి దిక్కు చూసుకుని ఎవరి బలం చూసుకుని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. బలయుతులకు దుర్బలలకు బలమెవ్వడు, నాకు నీకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండట్టి విబుడు బలమ సురేంద్ర అన్నాడు ప్రహ్లాదుడు. నాన్న బలమెవ్వరు, నీకు దిక్కెవరని అడుగుతావేమిటి, నీలో బలానికి కారణం ఎవరో వాడే నాలో బలానికి కారణం, బలహీనుడైన వాడిలో ఉన్న కొంచెం బలానికి కారణం ఎవరో, లోకాల్ని సంపాదించినటువంటి మహాబలవంతుల బలానికి కారణం ఎవడో వాడు నాకు దిక్కు నాన్న అన్నాడు. ఏమిరా నీకు దిక్కు, దిక్కంటున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో చెప్పగలవా అన్నాడు. ఎక్కడున్నావో చెప్పగలవా అని అడుగుతావేమిటి నాన్న, ఇదో వెర్రి ప్రశ్న, ఎంత జ్ఞానంతో మాట్లాడాడో చూడండి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. వెదకి చూచిన జ్ఞాననేత్రంతో చూస్తే దారువు కనబడదు, దంతి కనబడదు, దారువు కనబడుతుంది నాన్న, ఆభరణం కనబడదు, స్వర్ణం కనబడుతుంది, పాత్ర కనబడదు, మట్టి కనబడుతుంది. జ్ఞాననేత్రంతో చూడు, ఉన్నది నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, అంతటా స్వామి ఉన్నాడు, నువ్వు చూడడానికి ప్రయత్నం చేయి అన్నాడు. అని చిత్రమేమిటో తెలుసా అండి, ఒక పక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి ఇది భక్తి జ్ఞానముల యొక్క కూడిక. పొంగిపోతూ నాట్యం చేసేట ప్రహ్లాదుడు, మీరు కావాలంటే భాగవతం తెరవండి, నాట్యం చేసేస్తూ కలడంభోది కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినన్ కలడు అగ్ని దిశలం పగళ్ళ నిశలన్ కజ్జోత చంద్రత్మలం కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతట కలండీషుండు కలండు తండ్రి వెతకంగా నేల ఇయ్యాయడం. నాన్న ఎక్కడ లేడని అడుగు నాన్న, ఈశ్వరుడు లేని ప్రదేశం రాత్రులందు పగలందు ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతముల యందు అగ్ని యందు ఓంకారమునందు సమస్తమునంతటా నిండి నిబిడీకృతం అయ్యాడు నాన్న, ఆయన లేని ప్రదేశం లేదు అన్నాడు. అనేసరికి ఈయనకి ఎంత ఆగ్రహం వచ్చిందంటే ఇప్పుడు ఏదో ఒక చోటు చూపిస్తాడు, చూపుడు వేలు తిరుగుతోంది, ఇక్కడ ఉన్నాడా అంటాడు. అంతటా ఉన్నవాడు ఎప్పుడూ ఉన్నాడు, కానీ ఇక్కడ ఉన్నాడా అనేటప్పటికీ ఇప్పుడు ఒక మాట నిజం చెయ్యాలి, తన భక్తుడి మాట నిజం చెయ్యాలి. బయటికి వచ్చిన మరుక్షణం అవతార ప్రయోజనం నెరవేరిపోవాలి, హిరణ్యకశిపుడు నశించాలి.
ఇప్పుడు ఎవరు జాగ్రత్త పడ్డారట, చెప్పిన వాడు నాట్యం చేస్తున్నాడు. భక్తుడి స్థితి ఇలా ఉంటుంది. హరి హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఇంద్రుడు లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, హరి సర్వాకృతులం దాల్చే అని ఆయన సమస్త స్థావర జంగమోత్కరమైన ఈ జగంబునంతటం, ఈ సమస్త స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచమనందు కూడా నరసింహాకృతిని దాల్చి చంపడానికి సిద్ధమై వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికొచ్చి ఉన్నాడు ఈశ్వరుడని నిరూపించడానికి శ్రీ మహావిష్ణువు సమాయత్తమవుతున్నారు. బ్రహ్మాండములే నరసింహాకృతిని దాల్చాయి ఆ రోజున. అటువంటి స్థితిలో ఇలా వేలు తిప్పి స్తంభమునందున్నాడా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు అన్నాడు, అనుమానమా అన్నాడు. అయితే చూపించు అన్నాడు. నేను చూపించడమేమిటి, నువ్వు అడుగు వస్తాడు అన్నాడు. సింహాసనం మించి గబ 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 దిగి మెట్ల మించి దిగి గద ఎడం చేత్తో పట్టుకుని కుడియరి చేతితో స్తంభం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. అమ్మ బాబోయ్ పోతన గారు వచనానుసంధానం చేశారండి. అందులోంచి ఒక భయంకరమైనటువంటి మెరుపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసేటటువంటి మెరుపు ఎలా ఉంటుందో అటువంటి మెరుపు వచ్చింది. ఆ మెరుపు యొక్క కాంతికి అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారు. ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంత భయంకరమైన ధనులు వచ్చాయి. మహానుభావుడు అపారమైన తేజోవంతమైన పాదములతో, పాదములకు అలంకరింపబడినటువంటి మణిమంజీరములతో, బలిష్టమైన తొడలతో, గుండ్రని పిక్కలతో అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దాని మీద పెట్టబడినటువంటి మొలనూలుతో, మొలనూలుకి మొలనూలులోంచి వస్తున్నటువంటి చిరుగంటల సవ్వడితో, పిడికిటితో పట్టుకోవడానికి వీలైన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళినటువంటి నాభితో, కఠినమైన శిల వంటి విశాలమైన వక్షస్థలంతో, అనంతమైన బాహువులతో, శంఖ చక్ర గద పద్మ తోరణములను గండ్రగొడ్డలిని పట్టుకున్నవాడై, చక్కటి పొడుచుకొచ్చినటువంటి చుబుకంతో, గాలికి అల్లల్లాడుతున్నటువంటి నవపల్లవం ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో, ముత్యాల వంటి దంత పంక్తితో, మందర పర్వత గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికారంధ్రములతో, తూర్పుకొండ మీద ప్రకాశిస్తున్నటువంటి రెండు సూర్యులా అన్నటువంటి నేత్రములతో, విశాలమైన పాలభాగముతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటంతో, అటు ఇటు శిరస్సు కదుపుతుంటే ఆయన యొక్క రోమములు ఆకాశమంతటా వ్యాపించి కొడితే సిద్ధుల యొక్క విమానములు కింద పడిపోయటైన, ఆనాడు స్తంభంలోంచి బయటికొచ్చి గర్జన చేసి గూర్నిల్లితే ఆ ధనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలైపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ స్తంభీభూతులై ప్రళయం వస్తోందనుకున్నారు. ఇటువంటి మూర్తిని చూసి కూడా దుస్సాహసం చేశాడు హిరణ్యకశిపుడు. కత్తి పట్టుకుని స్వామి మీద పడ్డాడు. పడితే గాలిన్ కుంభిని అగ్నియంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ వ్యాణాదిచ్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే. ఇంటి పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారి మాట నిజం చెయ్యాలి. ఆ స్తంభంలోంచి బయటికొచ్చి చంద్రహాసాన్ని దూస్తున్నటువంటి హిరణ్యకశిపుణ్ణి ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞ చేశాడో అలా కలుగులోంచి బయటికొచ్చిన నాగుపాము అటుగా విడుతున్న ఎలకని ఒడిసి పట్టినట్టు తన ఎడమ చేతితో హిరణ్యకశిపుడి యొక్క తొడ పట్టుకుని గడప దగ్గరికి తీసుకెళ్లి ప్రళయకాలంలో వచ్చేటటువంటి ధ్వనినాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కూర్చుని తన తొడల మీద పారేసి భయంకరమైనటువంటి కనుబొమలని వేయి ఇంద్రధనస్సులొక్కసారి మెరిచినట్టు ముడివేసి ఘోరమైన స్వరూపంతో ఇలా చూస్తుంటే మిరిసిపోతున్న దంష్ట్రలు, ఆ నోరు, కాలనాగు వేలాడుతున్నట్టున్న నాలుక, పెద్ద పెద్ద గోళ్ళు, అటువంటి స్వామి ఇన్ని బాహువులనిత్త గోళ్ళు చూపిస్తుంటే ఆయన స్వరూపాన్ని చూసి పువ్వులోకి వెళ్ళినటువంటి కందిరీగ తుమ్మెదని చూసి అన్నీ మరిచిపోయినట్టు ఆయననే చూసి కాళ్ళు చేతులు వేలాడేసి ఆయనకి లొంగిపోతే ఆగ్రహంతో తన భక్తుణ్ణి ఇన్ని కష్టాలు పెట్టాడన్న క్రోధంతో మాట తప్పకుండా ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, ఆకాశంలో కాదు భూమి మీద కాదు తొడల మీద, అస్త్రము కాదు శస్త్రము కాదు ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు గోళ్ల చేత, కింద కాదు పైన కాదు తొడల మీద,
మనిషి కాదు జంతువు కాదు నరసింహావతారంతో భయంకరమైన స్వరూపంతో విశేషమైనటువంటి క్రౌర్యంతో ఆ గోళ్ళని పొట్టలోకి దింపి భేదించి ఆనాడు భూమిని తవ్వడానికి తౌగోలు ఎలా వాడతారో ఆ గోళ్ళను అలా వాడి హృదయాన్ని పట్టుకుని పైకి తీసి గండ్రగొడ్డలి పెట్టి ఉరప్పంజరాన్ని బద్దలగొట్టి హృదయ క్షేత్రాన్ని చేతిలో పట్టుకుని గుండె కింద నలిపేసి చేతిలో కొడవళ్ళు పట్టుకున్నట్టు ఆ కండలు తింపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి నెత్తురు తీసి దోషిళ్లతో నోటబోసుకుని ప్రేగులు తీసి మెడవేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నించుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక మాట అంటారు, అసుర సంధ్య వేళలో కేవలము పరమశివ దర్శనమే, అన్యదేవతా దర్శనం చెయ్యరు. కానీ అర్ధరాత్రి లేదు, అసుర సంధ్య లేదు, ఉదయం లేదు, రాత్రి లేదు, షట్కాల పూజలందుకున్న పరమశివుడిలా అసుర సంధ్య వేళలో కూడా దర్శనము చెయ్యడానికి యోగ్యమైన మూర్తి నరసింహమూర్తి అని చంద్రశేఖర పరమాచార్య స్వామి నిర్ధారణ చేశారు. మహానుభావుడు మా శంకర భగవత్పాదుల్ని కరావలంబం అని స్తోత్రం చేస్తే ఆనాడు నరసింహావతారమే వచ్చి మా స్వామికి మా జగద్గురువుల యొక్క చేతులు రక్షించింది. అటువంటి స్వామి నరసింహావతారం అంటే ఆరోగ్యానికి రక్ష, ప్రాణములకు రక్ష, ఆయన్ని నమ్ముకున్న వాడికి లోటు లేదు. ఉగ్ర నరసింహుడు అని పిలిచారు. ఆయన వెళ్ళి లేచి సింహాసనం ఎక్కుతుంటే ఆసురీగణములు మీద పడ్డాయి. అనేకమైనటువంటి చేతులు పైకెత్తి ఆయుధాలతో కొన్ని కోట్ల అసురుల్ని మట్టు పెట్టాడు ఒక్కడే. సింహాసనం ఎక్కి కూర్చుని పాదపీఠం మీద ఆ పాదములుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చేశారు. స్వామిని అనేక విధముల స్తోత్రములు చేశారు. కానీ ఆయన గూర్నిల్లుతున్నటువంటి శబ్దానికి, ఆయన చేస్తున్నటువంటి ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక దగ్గరికి వెళ్ళలేకపోయారు. వెళ్ళలేక భయపడిపోతున్నటువంటి సమయంలో అమ్మా నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని నీకు పేరు కదా తల్లి, నువ్వు మాత్రమే ఆ స్వామివారి యొక్క ఇంత భయంకరమైనటువంటి స్వరూపాన్ని ప్రళయశాంతిని ఆయనకి ఉపశాంతిని చెయ్యగలవు, అందుకనమ్మా నువ్వు వెళ్ళమ్మా దగ్గరికి అన్నారు. సృష్టిలో ఎన్నడూ లేని విచిత్రం జరిగిందండి. ఆవిడంది ప్రళయార్క బింబంబు పగిదినున్నదిగా నిన్నెమ్మో పూర్ణేందు నిభము కాదు సిఖి సిఖా సంఘం పుచిలువు సూపెడుక నిచుట్కి ప్రసాద భాసురము కాదు వీర రౌద్రాద్ధౌతావేశముప్పెడుక అని భూరి కృపారస స్ఫూర్తి కాదు భయత దంస్ట్రాకుర ప్రభలు గప్పెడుక అని దరహాసితాంబుజాతంబు కాదు కఠిన కర నరసింహ విగ్రహము కామి కామి కాని కామినీజన సులభ విగ్రహము కాదు విన్నదియు కాదు తొల్లినే విష్ణువలన కన్నదియు కాదు భీషణాకారమగుచు. ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉంది, కానీ నేను సేవించే స్వామివారి ముఖమండలంలా లేదు. మా స్వామి ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండేటటువంటి దయారసంతో కూడిన ముఖం కాదు. ఆయన ముఖం చూస్తేనే నాకు భయం వేస్తోంది. అసలు ఆ శరీరం ఏమిటి? మృగం కాదు, నరుడు కాదు. ఆ నరసింహావతారం, ఆ రక్తం, ఆ మెడలు, ఆ ప్రేగులు ఆయన దర్శనం చేసేటప్పటికే భయం వేస్తోంది. ఇది భార్య దగ్గరికి వెళ్ళడానికి సాహసించేటటువంటి మూర్తి కాదు అంది ఆవిడ. అంటే బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు, ఆయన చేసేటటువంటి గర్జన లాగలేదు. ఆ రోజు ఎవరు వెళ్ళి స్తోత్రం చెయ్యాలన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రహ్లాదుణ్ణి పిలిచి, ఆయన భక్తపరాధీనుడయా నరసింహుడు, నువ్వు వెళ్ళు అన్నారు. అంటే మహానుభావుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగం పడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్నవాడు, పిడుగులు కురిసేటట్టుగా పలుకుతున్నవాడు ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించి తల మీద చెయ్యేసి రెండు చేతులతో పట్టుకుని తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. ఏమి అదృష్టం పొందాడండి ప్రహ్లాదుడు నిజంగా. ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు, అమరులు సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సదా పర్యచిత్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పారమముట్టన్ నుతిశేయనోపరటనే రక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుడ బాలుడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే. స్వామి నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చెయ్యలేకపోయారు,
వేదమంతటిది నేను ఇంకా ఆవిష్కరించలేనని వెనుదిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశంలో పుట్టిన బాలుండి నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి తపమున్వంశము తేజముంచృతము సౌందర్యంబున్ ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్టాంబల ప్రజ్ఞలున్ జపహోమంబులు చాల విశ్వర భవత్ సంసృష్టికై దంటియూధవు చందంబున భక్తి చేయబలయున్ తత్పర్య సంయుక్తుడై. నేను తపం చేశాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, లేకపోతే ఏదో క్రతువు చేశాను, ఈ కర్మ చేశాను, ఆ కర్మ చేశానంటే కర్మలకి లొంగిపోయేటటువంటి వాడివి నువ్వు కావు. ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యం ఏర్పడి ఈశ్వరుణ్ణి సంతతము జ్ఞానముతో ధ్యాననిష్ట ఎందు కొలిచిన వాడెవరో అటువంటి వాడికి లొంగిపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడివయ్యా నువ్వు. సృష్టికర్తవి, స్థితికర్తవి, ప్రళయకర్తవి, అంతటా నిండి నిర్వీకృతమైనటువంటి వాడివి. అనోరణీయాన్ మహతో మహీయాన్ అటువంటి స్వామివి, ఇవాళ నా ఎందు కరుణించావు అంటే ప్రసన్నుడైపోయా రౌదన నరసింహస్వామి అన్నారట, ప్రహ్లాదా ఇలా నన్ను మిప్పించిన భక్తుడు లేడు, నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, అందరూ నీ రూపం చూసి భయపడ్డారు, నేను నీ రూపం చూసి భయపడలేదు. తండ్రి గారు జడ్జీ గారి వేషంలో కోటు వేసుకుని ఓ సుత్తి పట్టుకుని సుప్రీంకోర్టు జడ్జీగా కూర్చుంటే మాత్రం కొడుక్కి భయం ఏంటి, డాడీ అంటూ పరిగెత్తికి వెళ్ళిపోతాడు. నీ రూపం చూసి నేను భయపడటం లేదు, నాకు నువ్వెప్పుడూ తండ్రివే. నేను దేనికి భయపడుతున్నానో తెలుసా? సంసారానికి భయపడతాను, కామక్రోధములకు భయపడతాను, నేను నాది అన్న భావనలకు భయపడతాను. నన్ను మళ్ళీ మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రి? నాకు వరం ఇస్తావా? నాకేమి వద్దు, సంతతము నీ పాదాంబుజ సేవ కటాక్షించు, నీ నామము చెప్పుకునే అదృష్టాన్ని కటాక్షించు, నీ కథలు వినే అదృష్టాన్ని కటాక్షించు, నాకు ఇంకేముద్దన్నాడు. అసలు నీలాంటి భక్తుడు ఎక్కడున్నాడు రా ప్రహ్లాద, పొంగిపోతున్నాను నిన్ను చూసి. నువ్వు ఏదో ఒక తరగకపోతే నేను ఇంత ప్రయత్నం చేసినందుకు నాకు తృప్తి ఉండదు, నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగరా అన్నారు. ఈశ్వరుడు వేడుకున్నాడండి ప్రహ్లాదుణ్ణి. ఆయన అన్నాడు, ఎంత కాదన్నా నా తండ్రి, అజ్ఞాని, తెలియదు, ఎదురుగుండా నువ్వే వచ్చి నిలబడి నీ పరమ పవిత్రమైన తొడల మీద వేసుకుని నీ ముఖారవిందాన్ని అంత దగ్గరగా చూపించావు, అప్పుడైనా ఇలా అనుంటే నా తండ్రి బతికిపోయి ఉండేవాడు. ఎంత అమాయకుడో, ఇలా అనలేకపోయాడు, రెండు చేతులు కలపలేకపోయాడు, దారుణంగా చచ్చిపోయాడు. తండ్రి ఎన్ని నీచయోనుల్లోకి వెడతాడో అలా వెళ్లకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చినవాడు కాబట్టి నేను సంతోషిస్తానన్నాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప అంటే స్వామి నరసింహస్వామి పెద్ద నవ్వు నవ్వన్నారు, ప్రహ్లాద నీ చారిత్రము ధన్యము, ఎంత గొప్ప వరం అడిగావురా. ఏనాడు నీ తండ్రి నేను కోరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళిలా పెట్టి నా నేత్రములతో చూస్తూ ఉంటే అతి దగ్గరగా మహర్షులు మునీంద్రుడు కూడా చూడని నా రూపమును తేజోహీనుడై అలా చూస్తూ ప్రాణములను వదిలాడో ఆనాడే నాకు దగ్గరైపోయాడు. అందుకని నువ్వు నీ తండ్రి గురించి బెంగపెట్టుకోకు, రాజ్యపాలన చేసి వంశాన్ని వృద్ధిలోకి తెచ్చుకో అని ఆనాడు స్వామివారు ఒక గొప్ప వరాన్ని మనకందరికీ కూడా కటాక్షించారు. అదే మనందరం తప్పకుండా స్మరించవలసినటువంటి పద్యం. ఆ పద్యంలో స్వామి అంటారు, ఈ ఆఖ్యానాన్ని, ప్రహ్లాదోపాఖ్యానాన్ని ఎవరు పరమ భక్తి శ్రద్ధలతో చేతులు కైమోడ్చి ఈశ్వరుడున్నాడు అన్న పూనికతో వింటున్నారో, ఉగ్ర నరసింహమూర్తి అయి తన భక్తులని బాధ పెట్టిన వాడి పట్ల కోపము తెచ్చుకున్న స్వామి యొక్క మూర్తి యొక్క వర్ణనమును వింటున్నారో, మళ్ళీ భక్తుడు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడైన మూర్తి కథని విన్నారో, అటువంటి వారికి ఇంకా యమధర్మరాజు యొక్క దర్శనము ఉండదు. వారికి ఇక్కడే నేను భక్తిని, కర్మని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానము చేత మోక్షమునిచ్చి వారందరినీ తరింపచేస్తాను అని అభయం ఇచ్చారు. ఇవాళ మనందరికీ కూడా ఆనాడు శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చాడో, గురువే కదా దైవతములంచు గురువుల తలచువాడు, మనందరినీ ఉద్ధరించేటటువంటి పరివ్రాజక వేషంలో ఉండి సన్యసించి ఎంతోమందిని ఉద్ధరిస్తున్నటువంటి శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతీ స్వామివారు, వీడు చెప్పడమేమిటి, నేను కూర్చోవడమేమిటి, ఇంతసేపు నేను కూర్చోవడమా అని అనుకోకుండా నా ఎందు ఇంత వాత్సల్య బుద్ధితో వారు అంతసేపు కూర్చుని వినడమే నాకు చేసినటువంటి గొప్ప సమ్మానము, నాకు చేసిన గొప్ప ఆశీర్వచనం. దానికి ఒక గృహస్థుగా నేను వారి పాదములకు సాంజలి బంధకముగా శిరసు తాటించి నమస్కరిస్తూ
మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఇంత గొప్ప కథ ఇవాళ చెప్పుకున్నాం కాబట్టి ఒక్క 11 మాటలు స్వామి నామని చెప్పి మంగళం చెప్పుకుని ప్రార్థన చేసి ప్రసాదం తీసుకుని బయలుదేరదాం. మీరందరూ కూడా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా అందరు కానీ గోకులనందన గోవిందా స్వామి పొంగిపోవాలమ్మా. మన ఆర్తి విని అంతటి స్వరూపంతో వచ్చాడు ఇంత మెల్లటి కంఠాలతోట అనడం ఎంత ఉత్తేజంతో అనాలి. శేషసాయివి గోవిందా అది అనవలసిన తీరు. ఆనందరూప గోవిందా సాలగ్రామధర గోవిందా గజరాజ రక్షక గోవిందా కరుణాసాగర గోవిందా పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా వరాహ నరసింహ గోవిందా వేణుగాన ప్రియ గోవిందా సీతానాయక గోవిందా. ఇవాళ మన పుణ్య విశేషం చేత పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు నిర్హేతుక కృపతో విచ్చేశారు. అలాగే కాకినాడ పట్టణంతో ప్రత్యేకమైన అనుబంధం ఉండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ మహానుభావుడు కారు పంపించారా లేదా అని కూడా చూడకుండా ఉత్తరీయం వేసుకుని రామాయణాన్ని ఇలా చంకలో పెట్టుకుని అక్కడెక్కడో ఆ వీధి వాళ్ళు రామాయణానికి అయ్యా మా ఇంటికి వచ్చి రామాయణం చెప్పండి అంటే మీ ఇంటికి వచ్చి నేను రామాయణం చెప్పడం ఏమిటండి అని అడగకుండా ఇద్దరు రామాయణం వింటే రామాయణం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చి నన్ను ఎంత తరింపచేశారో అని జీవితం అంతా రామాయణం చెప్పుకు తరించిపోయి మన్ని ఉద్ధరించి కాకినాడ పట్టణానికి ఇన్ని భక్తి బీజములు నిక్షేపించిన ఒక మహాపురుషుడు. ఆయన వెళ్ళిపోయిన రోజున నాకు తెలుసండి కాకినాడలో కొన్ని 100 కుటుంబములు అన్నం వండుకోలేదు. మా వెంకయ్యమ్మ గారి కుటుంబంతో సహా కన్నుల నీరు పెట్టుకున్నారు. గంధపు చెక్కల్లో వెళ్ళిపోయింది వారి శరీరం. అంతటి మహాపురుషుడు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి యొక్క ఆ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారయ్యా ఒక్కసారి రండి వారికి కృష్ణ భగవానుడి యొక్క శేషవస్త్రాన్ని అంటే నిన్న వారు వచ్చినప్పుడు వారిని ఒక్కసారి ఇక్కడికి వచ్చి రేపటి రోజున శేషవస్త్రం గ్రహించవలసిందిగా అభ్యర్థిస్తే వారు ఇవాళ కూడా ఇచ్చేశారు. ఆలయం తరపున గోపాలకృష్ణ గారు మీరు బహూకరించండి, ఒక్కసారి మీరు వేదిక మీదకి వచ్చి కూర్చోండి. ఆనాడు శ్రీభాష్యం శ్రీ అప్పలాచార్య స్వామి వారు మనకు అందరికీ భక్తి బీజాలు వెదజల్లారు. వారి కుటుంబ సభ్యులు ఇవాళ రావడం మనందరికీ ఎంతో ఆనందదాయకం. నరసింహస్వామి 2 కన్నులు 2 సూర్యుల్లా కనపడ్డట్టు ఇవాళ మనకి వేదిక పక్కన ఒక పక్క పరిపూర్ణానంద సరస్వతి స్వామి, ఒక పక్క వీరు ఇద్దరూ వచ్చి మన్ని తరింపజేశారు. కృష్ణ పరమాత్మ శేషవస్త్రం గ్రహించి మా అందరికీ కూడా భక్తి కలగాలి అని ఆశీర్వాదం. చాలా సంతోషం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.